జార్ఖండ్లో 18% లెస్. సేమ్ తెలంగాణలో ఏ తారీఖు నాడైతే అంచనా రేట్లకు తెలంగాణ ప్రభుత్వం బిహెచ్ఎల్కు కాంట్రాక్ట్ ఇచ్చిందో సేమ్ సమయంలో నేను తారీఖు కూడా మీకు చెప్తా అధ్యక్ష, 2017 అధ్యక్ష, జూలై 18, 2017 సేమ్ సందర్భంలో జార్ఖండ్ ప్రభుత్వము క్లియర్గా 2400 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే టెండర్ పిలిస్తే, సూపర్ క్రిటికల్ టెండర్ మీద వాళ్ళు టెండర్ పిలిస్తే బిహెచ్ఎల్ దుసాన్ అనే కొరియన్ కంపెనీ, ఎలాంటి కంపెనీ 3 టెండర్ల కాంపిటీషన్లో పాల్గొన్నాయి అధ్యక్ష. ఇదే బిహెచ్ఎల్ 18% లెస్ కోట్ చేసి ఆ వర్క్ తీసుకున్నది అధ్యక్ష. ఈరోజు టెండర్ జరిగితే బిహెచ్ఎల్ కాంపిటీట్ చేసి జార్ఖండ్ రాష్ట్రంలో 18% లెస్లా సూపర్ క్రిటికల్ 2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు టెండర్ అక్కడ తగ్గించుకుంటే ఇక్కడ రేట్లకు వీళ్ళు ఒప్పందం చేశారు. అంటే 18% లెస్లో తెలంగాణలో వర్కులు చేయడానికి అవకాశం ఉన్న పవర్ ప్రాజెక్టును, 4000 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టును బిహెచ్ఎల్కి అప్పచెప్పి ఏం చెప్పిండ్రు అధ్యక్ష ఆ రోజు? 2.5 సంవత్సరాలలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసేది ఉన్నది కాబట్టి మేము బిహెచ్ఎల్కి ఇచ్చినామన్నారు. 9 ఏళ్ళు అయింది అధ్యక్ష టెండర్ ఇచ్చి, 9 ఏళ్ళైనా ఇంతవరకు ఉత్పత్తి మొదలు కాలేదు అధ్యక్ష. ఆనాడు 7 కోట్లకు పర్ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఒప్పందం చేస్తే ఇవాళ 10 కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష అంచనా. కొన్ని 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. కుంభకోణానికి కారణం అక్కడ మాట్లాడేటైనా వాళ్ళ గురువు గారు దోపిడీకి ఏ విధంగా మొత్తం రాష్ట్రాన్ని జొర్రేయచ్చో, ఏ విధంగా దోసుకోవచ్చో వీళ్ళు చేసిన ప్రయత్నాలను, అది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు జరిగిందేంది, యాదాద్రి భద్రాద్రిలో సబ్క్రిటికల్ టెక్నాలజీ, గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్ అనే కంపెనీ సబ్క్రిటికల్ టెక్నాలజీతోని 1000 మెగావాట్స్కు పర్చేజ్ అగ్రిమెంట్ ఇచ్చింది అధ్యక్ష బిహెచ్ఎల్కు. ఆ తర్వాత 2011లో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది పార్లమెంటులో అమెండ్ చేసి, 2013 సంవత్సరం లోపల దేశంలో ఉన్న అన్ని సబ్క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్టులను అన్నిటిని కూడా సూపర్ క్రిటికల్కు మార్చుకోవాలి, కొత్తగా నిర్మాణం చేయబోయే ప్రాజెక్టులు కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ. సబ్క్రిటికల్ టెక్నాలజీ అంటే నేను సింపుల్గా చెప్పదలుచుకున్నా అధ్యక్ష, సబ్క్రిటికల్లో నువ్వు బొగ్గు పోసి ఉత్పత్తి చేస్తే బూడిద బొచ్చడు వస్తుంది, విద్యుత్ తక్కువ వస్తుంది అధ్యక్ష, కాలుష్యం ఎక్కువ వస్తుంది అధ్యక్ష. సో కాలుష్యాన్ని నియంత్రించడానికి, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, బూడిదను తగ్గించడానికి ఆ కాలం జల్లిన సబ్క్రిటికల్ టెక్నాలజీని ఆపేసి సూపర్ క్రిటికల్లో బూడిద తక్కువ, విద్యుత్ ఎక్కువ, కాలుష్యం నియంత్రించవచ్చు అని సూపర్ క్రిటికల్కి వెళ్ళమని మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. చట్టం తీసుకొచ్చి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చింది. 2011లో చట్టాన్ని చేసినప్పుడు 2013 ఆఖరి వరకు ఇవన్నీ కూడా మార్చాలి కొత్త అని. ఈ పీరియడ్లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ బిహెచ్ఎల్కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసినాక యాక్ట్ మారింది. యాక్ట్ మారినాక వాళ్ళు అక్కడ ప్రారంభించలేకపోయారు, అది అక్కడ ఉండిపోయింది. వాళ్ళు వెనక్కి వెళ్ళి బిహెచ్ఎల్ను, మేము కట్టిన పైసలు మాకు వాపసు ఇవ్వండి అని అడిగారు. అప్పుడు బిహెచ్ఎల్ ఏమన్నది, మీరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు, మేము ఆల్రెడీ మిషన్లు తయారు చేసి ఆడ పెట్టినాం, ఇప్పుడు మీ డబ్బులు మీకు వెనక్కి ఇవ్వడానికి లేదు, మిగతా బ్యాలెన్స్ కూడా మాకు కట్టాల్సిందని వాళ్ళు అన్నారు. అప్పుడు బిహెచ్ఎల్ని ఏం చేయాలంటే, ఎవడైనా తలమాసినోడు, ఎవడైనా రాష్ట్రాన్ని దిగమింగటోడు దొరికితే వా బక్రాగాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పు, ఆ బక్రాగా నెత్తి మీద ఇవన్నీ పెడతాం, నువ్వు నీ పైసలు తీసుకొని పోని. అప్పుడు ఆ బక్రా ఎవరైనా అంటే అక్కడ మాట్లాడతాయని అయ్యిండు. కమిషన్ల కక్కుర్తిపడి ఇండియా బుల్ నుంచి 1000 కోట్లు మెక్కి కాలం జల్లిన సబ్క్రిటికల్ టెక్నాలజీని బిహెచ్ఎల్ నుంచి మేము కొనుగోలు చేస్తామని వీళ్ళు వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నాక వీళ్ళు పేమెంట్లు బిహెచ్ఎల్ చేస్తే బిహెచ్ఎల్ వాడు ఇండియా బుల్స్ గుజరాత్ కంపెనీకి పైసలు వాపసు ఇచ్చింది అధ్యక్ష. అంటే ఇండియా బుల్స్కు వీళ్ళకు మధ్యలో జరిగిన ఒప్పందం, జరిగిన అవినీతి లావాదేవీలు, చీకటి వ్యాపారాలు, దాంట్లో భాగంగానే ఇండియా బుల్స్ కంపెనీని బెయిల్అవుట్ చేయడానికి వీళ్ళు బిహెచ్ఎల్ దగ్గరకు పోయి కాలం జల్లిన టెక్నాలజీని నామినేషన్ బేసిస్ మీద బిహెచ్ఎల్కి ఇచ్చి తెచ్చింది అధ్యక్ష. ఎన్ని నెలలలో వీళ్ళు కంప్లీట్ చేస్తాం, రెడీగా ఎక్విప్మెంట్ రెడీగా ఉంటే 2018 18 నెలల్లో పూర్తి చేస్తాం అన్నట్టున్నారు అధ్యక్ష. ఒకసారి ఆ రికార్డు కూడా మళ్ళీస్తా. నే ఆ రోజు అన్నాడు ఇక్కడి నుంచే, మేము అర్జెంటుగా తెలంగాణలో విద్యుత్ కోతల్ని నివారించడానికి ఈ సబ్క్రిటికల్ టెక్నాలజీని కూడా మేము తీసుకున్నాం, అవసరమైతే ఎంత 1000 కోట్లు ఖర్చైనా తెలంగాణకు మేము విద్యుత్ ఇవ్వదలుచుకున్నామని చెప్పి ఇచ్చిండు అధ్యక్ష. కానీ భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎన్నేళ్ళకు పూర్తయింది అధ్యక్ష? ఇవాళ కూడా నీళ్ళలో, నీళ్ళు వస్తే నీళ్ళలో మునుగుతుంది అధ్యక్ష.
కట్టాల్సింది ఎక్కడ కట్టాలనో అక్కడ కట్టలే, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకోలే, పర్యావరణ అనుమతులు. పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడం వల్ల ఎన్జీటీ 16 మంది అధికారులను ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. వీరు పుణ్యమా అని పనిచేసిన అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తే ఇవాళ రిటైర్ అయినరు, వాళ్ళు బిచ్చమెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష, వీళ్ళు చేసిన తప్పుడు పనికి. సో ఇవాళ భద్రాద్రి కూడా దాదాపుగా 6.5 కోట్లకు పర్ మెగావాట్ ఉత్పత్తి చేయాల్సింది, 10 కోట్ల రూపాయలకు అంచనా పెరిగింది, 1000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ 6000 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సింది, ఇవాళ దాని అంచనా 10000 కోట్ల రూపాయలకు పెరిగింది, 2 ఏళ్లలో పూర్తి చేయాల్సిన పని 8 ఏళ్ళు పట్టింది అధ్యక్ష. ఇది వీళ్ళ ఘనకార్యం. యాదాద్రి సేమ్ బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్ఎల్ నుంచి వెనకంగా సివిల్ వర్కులు మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని 1000 కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష. ఇవాళ ఇట్లాంటి తప్పుడు పనులు చేసి ఈ తప్పుడు పనుల మీద ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుని అక్కడి నుంచే నిలబడి బుకాయించారు. బుకాయిస్తే నేను లేచాయా, మరి మీరు ఇంత నిజాయితీ పనులు కదా, సత్యహరిచంద్రుని సొంత తమ్ముళ్ళు కదా మీరు, మీకు ఒక మంచి అవకాశం ఇచ్చినాం నిరూపించుకోండి, మీకంటే ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది, మీరు నిరూపించుకోండి అని విచారణకు ఆదేశించిన అధ్యక్ష. వారి కోరిక మేరకు ఆదేశించిన, మేము అనలే, మేము చెప్పినాం ఏ అవినీతి జరిగిందని మా వెంకటరెడ్డి గారు చెప్పినారు. సరే వారి నెంబర్లు ఎక్కువ తక్కువ చెప్పారు, వాస్తవం తెలిసినాయని ఆ నెంబర్ ఒప్పుకుంటలేడు. పోనీ వెంకటరెడ్డి గారు 10000 20000 కోట్లు అన్నాడు, వారు ఏం చెప్పాలి, మేము 20000 కోట్లు తినలేదా, 15000 కోట్లు తిన్నాం, మేము అట్లా కాదు, మేము సత్యహరిచంద్రుని వారసులం, నిజం చెప్తాం, తిన్న 10000 ఎంతో చెప్పాలి కదా అధ్యక్ష. మొత్తం విచారణకిచ్చి లైన్ పెట్టి కమిషన్ చైర్మన్ నోటీసులు ఇచ్చి క్రొనలాజికల్గా విద్యుత్ రంగ నిపుణులు రఘుతో సహా పోయి మొత్తం వివరాలు అక్కడ ముందలు పెట్టినాక వీళ్ళకి అర్థమైపోయింది. ఏమని, మేము దొరికిపోయినాం, మా దోపిడీ బయటపడ్డది, మేము గ్యారంటీగా జైలుకి